హాయ్ వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గల్ఫ్ అప్డేట్స్లో ముందుగా కోవేట్కి వెళ్దాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ప్రతి ఒక్క తెలుగువారికి నేను మరీ మరీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ బయటికి ఎవరికన్నా అత్యవసరమైతే తప్ప వెళ్ళద్దు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మాస్కులు గ్లౌజులు అలాగే మీ వెంట ఎల్లప్పుడూ శానిటైజర్ మెయింటైన్ చేయండి అలాగే సామాజిక దూరాన్ని పాటించండి లేనిపోని సమస్యలైతే కొన్ని తెచ్చుకోవద్దు అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ కోవిట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే కోవిట్లో రెండు వేల మూడు వందల డెబ్బై మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినట్లు కోవిట్ అయితే ప్రభుత్వం అయితే తెలుపుతుంది దిడ్డు దిద్దుబాటు సంస్థలలో వర్తించే నియమ నిబంధనలకు అనుగుణంగా తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది ఖైదీలనైతే వెంటనే విడుదల చేస్తున్నట్లు కోవిట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించగా మిగిలిన వారికి జరిమానా ఆర్థిక జరిమానా తగ్గించనున్నట్లు అమీరి తెలిపారు రెండు వేల మూడు వందల మంది ఖైదీలను క్షమించమని డిగ్రీ మిగిలిన శిక్షను తగ్గించడానికి లేదా రెండు వేల మూడు వందల డెబ్బై మంది ఖైదీలకు విధించిన జరిమానాను తగ్గించడానికి రుణమాఫీకి సంబంధించిన అమీరీ డిక్రీ నెంబర్ ఎయిటీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ జారీ చేసినట్లు ఎంఓఐఎస్ జనరల్ డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక పత్రికా ప్రకటనలో సూచించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్టేట్మెంట్లను సమీక్షించిన తరువాత అమీరీ క్షమాపణలో చేర్చబడిన వారిని విడుదల చేయాలన్న డిగ్రీని కేబినెట్ అమలు చేయడం ప్రారంభించింది మినహాయింపు పొందిన వారు మంత్రిత్వ శాఖకు అనుగుణంగా పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు విడుదలైన వారందరూ తమ వ్యాఖ్యలను దిద్దుబాటు సంస్థలలో మంచి ప్రవర్తన మరియు ప్రవర్తనతో గడిపారు వారికి సమాజానికి తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఇది ఎత్తి చూపబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీళ్ళైతే ఎవరెవరైతే ఈ జైల్లో ఉన్నారో వాళ్ళైతే అక్కడ ఉన్న రోజులు వాళ్ళు చేసిన తప్పు తప్పులనైతే దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించారు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు దాంతో ఇప్పుడు వాళ్ళకి ఈ మళ్ళీ ఈ సమాజంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎనిమిది మందిని వెంటనే విడుదల చేస్తున్నట్లు అలాగే ఈ రెండు వేల మూడు వందల డెబ్బై మంది ఖైదీలకైతే వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ జరిమానా ఉంటుందో ఆ జరిమానాకు సంబంధించి తగ్గించడము తగ్గించే రుణమాఫీ అయితే సంబంధించి డిగ్రీ నెంబర్ ఎయిటీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ జారీ చేస్తున్నట్లు తెలియజేశారు ఇదైతే తప్పు చేసిన వాళ్ళకి ఒక మంచి అవకాశము వాళ్ళని నిరూపించుకోవడానికి వాళ్ళ లోపల ఉన్నందుకు నిరూపించుకున్నారు బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక నిరూపణ చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం లభించింది వాళ్ళకి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సివిల్ ఏవియేషన్ బయలుదేరే వారి కోసం కువైట్ నుంచి వారి కోసం అలాగే వచ్చే వచ్చేవారి కోసం నియమాలను అయితే నిర్దేశించింది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బయలుదేరే మరియు వచ్చే ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ షరతులు మరియు విధానాలను నిర్దేశించింది నిష్క్రమణలు కువైట్ ట్రావెల్ అప్లికేషన్ వెబ్సైట్లో నమోదు అలాగే అవసరమైతే పీసీఆర్ సర్టిఫికేట్ మరియు కరోనా చికిత్స కోసం ఆరోగ్య బీమా కోవిడ్ ట్రావెలర్ దరఖాస్తుపై నమోదు చేసుకోవడం మరియు ప్రయాణంలోని అన్ని దశలలో సంబంధిత బార్కోడ్ను సమర్పించడం ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ప్రయోగశాలలు జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని పొందడం ఈ అయితే కోయిట్ అయితే ఏ ఆరోగ్య ఏ అయితే వీళ్ళ ద్వారా నియమించబడుతున్నాయో వీళ్ళ చేత గుర్తింపు చెందినాయో ఆ యొక్క హాస్పిటల్లో మాత్రమే పీసీఆర్ సర్టిఫికేట్ అవసరమైతే కరోనా నుండి ఉచితమని రుజువు చేయడం ప్రతి దేశం యొక్క అవసరాలకు అనుగుణంగా అవసరమైన చెల్లుబాటు కట్టుబడి ఉండడం కో పౌరులు తప్పనిసరిగా ప్రయాణ ఆరోగ్య బీమాను పొందాలి అది కోవిడ్ నైన్టీన్ వైరస్ చికిత్సను పొందుతుంది ముసుగులు మరియు చేతి తొడుగులు ధరించడం శానిటైజర్ వాడకం మరియు సామాజిక దూరానికి కట్టుబడి ఉండడం వంటి ఆరోగ్య అవసరాలకు కట్టుబడి ఉండాలి రాక వచ్చేవారి కోసం పద్నాలుగు రోజుల పాటు స్లోనిక్ అప్లికేషన్ పీసీఆర్ సర్టిఫికేట్ మరియు ఇంటి దిగ్బంధంపై నమోదు మరియు కరోనాకు యాదృచ్ఛిక పరీక్షలు చేయించుకునే అవకాశం ఇన్కమింగ్ ప్రయాణికుల కోసం విషయానికి వస్తే సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ కింది వాటిని నిర్దేశించింది విమానం ఎక్కే ముందు స్లోనిక్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి నమోదు చేసుకోండి పరీక్షా తేదీ నుండి తొంభై ఆరు గంటల చెల్లుబాటు కాలంతో కోవిడ్ నైన్టీన్ వ్యాధి వ్యాధి యొక్క ప్రతికూల సంఘటనను రుజువు చేసే అక్రిడేటివ్ హెల్త్ సర్టిఫికేట్ పొందండి చూడండి ఫ్రెండ్స్ ఏ తేదీ నుంచి అయితే మీకు అప్లికేషన్ ఈ యొక్క సర్టిఫికెట్ వస్తుందో దానికి తొంభై ఆరు గంటలు చెల్లుబాటు కాలం మాత్రమే ఉంటుంది ఇంకొచ్చేసి ఇన్కమింగ్ ప్రయాణికులందరూ ఇంటి దిగ్బంధానికి కాలానికి పద్నాలుగు రోజులు లోబడి ఉండాలి ఎక్కడానికి ముందు మరియు వచ్చిన తర్వాత ప్రయాణికులందరూ ఉష్ణోగ్రతలు తనిఖీ చేస్తుంది ప్రతి విమానానికి వచ్చిన తర్వాత పది పర్సెంట్ మంది ప్రయాణికులపై యాదృచ్ఛిక పీసీఆర్ పరీక్ష చేయబడుతుంది ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే ఒక మొత్తం ఒక హండ్రెడ్ పీపుల్స్ ఉన్నారనుకోండి హండ్రెడ్ పీపుల్స్ టెన్ పర్సెంట్ అంటే పది మందికి యాదృచ్ఛికంగా అయితే ఈ యొక్క పీసీఆర్ టెస్ట్లు అయితే చేయబడుతుందంట ముసుగులు మరియు చేతి తొడుగులు ధరించడం శానిటైజర్ వాడకం మరియు సామాజిక దూరాన్ని కట్టుబడి ఉండడం వంటి ఆరోగ్య అవసరాలను కట్టుబడి ఉండాలని ఈ న్యూస్లో తెలియజేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఖతార్ న్యూస్ వెళ్దాం ఖతార్లో అయితే మూడో దశలో పాఠశాల తరగతులు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు ఖతార్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు దశల్లో ప్రారంభిస్తామని ఖతార్ విద్యా ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించడం జరిగింది మొదటి దశ ఇది సెప్టెంబర్ ఒకటి నుండి మూడు వరకు మూడు రోజులు ఉంటుంది ఈ రోజుల్లో హాజరు పాఠశాలలో విద్యార్థులు మొత్తం బలం యొక్క మూడింట ఒక వంతు మించదు రెండవ దశ సమగ్ర విద్య కోసం ఇది సెప్టెంబర్ ఆరు నుండి పదిహేడు వరకు రెండు వారాల పాటు కొనసాగుతుంది ఇక్కడ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్లలో హాజరు మరియు ఆక్యుఫెన్సీ రేటు విద్యార్థుల సంఖ్యలో యాభై శాతానికి మించదు రెండు వారాలలో రెండు సమూహాలలో విద్యార్థుల హాజరు ప్రత్యాయంగా ఉంటుంది పాఠశాలలో మొదటి వారంలో సగం మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతారు తరువాతి వారంలో వారు తమ విద్యను రిమోట్ గా స్వీకరిస్తారు మొదటి వారంలో రిమోట్ గా విద్యను పొందిన తరువాత మిగిలిన సగం మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండవ వారంలో హాజరవుతారు మూడవ దశ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్ లోని విద్యార్థులందరికీ సెప్టెంబర్ ఇరవైన ప్రారంభమవుతుంది పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు కిండర్ గార్డెన్లు పాఠశాలల్లో తరగతులకు హాజరు కావడం ప్రారంభిస్తారు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో విద్యా మంత్రిత్వ శాఖలో ఆరోగ్య మరియు భద్రతా విభాగం యొక్క అవసరాలకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ దశల వారీగా తరగతులు పునఃప్రారంభం జరుగుతుందని తెలియజేశారు చూడండి ఫ్రెండ్స్ ఖతార్లో అయితే మూడు దశలుగా స్కూల్ అయితే తెరవడం జరుగుతుందంట మొదటి దశలో మూడు రోజులు అలాగే ఫస్ట్ వచ్చేసి ఒకటి నుండి మూడు రోజులు ఉంటుందంట ఇందులో వచ్చేసి విద్యార్థులు మొత్తం యొక్క బలంలో ఇప్పుడు వంద శాతంలో వంద శాతంలో ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమేనని అలాగే మళ్ళీ రెండోది వచ్చేసి సెప్టెంబర్ ఆరు నుండి పదిహేడు వరకు రెండో వారాల పాటు కొనసాగుతుందంట ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఉంటుందని తెలియజేశారు అలాగే మూడవ దశలో మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ అన్నీ కూడా కలిపి వంద శాతం విద్యార్థులతో పాఠశాల తరగతులు హాజరు కావడం ప్రారంభిస్తారని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే దుబాయ్కి వెళ్దాం ఫ్రెండ్స్ దుబాయ్ ఐపీఎల్ ఐపీఎల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది రం ప్రారంభం కానుంది దుబాయ్ లో అయితే ఈ యొక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పదమూడవ ఎడిషన్ ఎడిషన్ సెప్టెంబర్ పంతొమ్మిది నుండి నవంబర్ ఎనిమిది మధ్య జరుగుతుందని ధృవీకరించారు మరియు అదే ప్రాంచైజీలకు తెలియజేయబడింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క పాలక మండలి సమావేశం తర్వాత మాత్రమే అధికారిక ప్రకటన జరగవచ్చు కానీ నగదు అధికంగా ఉన్న లీగ్ యొక్క పదమూడవ ఎడిషన్ లో ఆట ఆడడానికి లాజిస్టికల్ ప్రణాళికలు రూపొందించడంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా ప్రాంచైజీలలో చేరింది ఐఏఎస్ నివేదిక ప్రకారం యు ఐపీఎల్ జట్లే కాకుండా బీసీసీఐ నుండి లాజిస్టిక్స్ మరియు ఆపరేషన్స్ బృందాలు కూడా దుబాయ్ అబుదాబి మరియు షార్జాకు వెళ్లనున్నట్లు సమాచారం యుఏఈ విమానయాన సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించకపోతే అన్ని చార్టర్డ్ విమానాలపై వెనక్కి తగ్గుతాయి ఈ కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా ముగియకపోవడంతో దేశంలో చాలా జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి సమయం అనుకూలంగా లేనందున అక్టోబర్ నవంబర్ లో ఆస్ట్రేలియా టీ ట్వంటీ ప్రపంచ కప్ నిర్వహించలేమని ఐసీసీ సోమవారం ప్రకటించింది చూడండి ఫ్రెండ్స్ దుబాయ్ లో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఈద్ అల్ అదా అంటే ఈ బక్రీద్ సందర్భంగా దుబాయ్ లో ఐదు వందల పదహైదు మంది ఖైదీలకు యుఏఈ క్షమాభిక్ష పెట్టినట్లు తెలియజేస్తున్నారు వివిధ శిక్షలు అనుభవిస్తున్న ఐదు వందల మంది ఖైదీలను ఈ యొక్క బక్రీద్ కంటే ముందే విడుదల చేయాలని యుఏఏ అధ్యక్షులు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నవ్యహాన్ ఆదేశించారు విడుదలైన ఖైదీల ఆర్థిక బాధ్యతలను పరిష్కరిస్తామని రాష్ట రాష్ట్రపతి ప్రతిజ్ఞ చేశారు రంజాన్ మరియు ఈద్ సందర్భంగా ఎమిరేట్స్ పాలకులు సాంప్రదాయకంగా వందలాది మంది ఖైదీలను క్షమించారు చూడండి ఫ్రెండ్స్ దుబాయ్ లో కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఈ యొక్క బక్రీద్ కంటే ముందుగానే ఒక ఐదు వందల పదహైదు మందిని ఖైదీలను అయితే క్షమా క్షమాభిక్ష కింద విడుదల చేస్తున్నట్లు అలాగే రంజాన్ కి కూడా రంజాను ఈ యొక్క పండగల సందర్భంగా అయితే ఎమిరేట్స్ పాలకులు సాంప్రదాయకంగా వందలాది మంది ఖైదీలను క్షమించారని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం సౌదీకి వెళ్దాం ఫ్రెండ్స్ సౌదీలో యుఏఈ కువైట్ బెహరైన్ ల్యాండ్ ద్వారా ల్యాండ్ ద్వారా తిరిగి రావడానికి పౌరులను అనుమతించారంట ముందస్తు అనుమతి పొందకుండానే సౌదీ పౌరులు వారి కుటుంబ సభ్యులు మరియు వారి దేశీయ సిబ్బంది ఇప్పుడు కువైట్ బెహరైన్ మరియు యుఏఈ నుండి భూమి ద్వారా రాజ్యంలోకి ప్రవేశించగలుగుతున్నారని ఆ మూడు దేశాలతో భూ సరిహద్దులు గురువారం తిరిగి ప్రారంభించబడ్డాయని తెలియజేశారు ఈ యొక్క మహమ్మారి కారణంగా మార్చి ఏడున కింగ్డమ్ భూమి ద్వారా ప్రవేశాన్ని నిషేధించింది కొంతమంది ప్రయాణికులు మాత్రమే మానవతా కారణాల వల్ల మినహాయింపు ఇవ్వబడింది ఆ తేదీ నుండి రాజ్యంలోకి ప్రవేశించగలిగారు ఆంక్షలు సడలించడం అంటే సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్లను కలిపే కింగ్ ఫహద్ కాజ్వే గురువారం తిరిగి ప్రారంభించబడింది కాబట్టి ఈ కింగ్ ఫహాజ్వే ప్రారంభించడం ద్వారా ఈ కువైట్ యుఏఈ బహ్రెన్ వీళ్ళందరూ ఈ దారి గుండా అయితే సౌదీకి రావడానికి అనుమతి ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని గల్ఫ్ సమాచారం కోసం నా ఛానల్కి వచ్చి ఇంతవరకు సబ్స్ నా ఛానల్ చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా కొద్దిగా సపోర్ట్గా నిలబడండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్